తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో కాకినాడ కెనాల్ లోని తూడును ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు దాదాపు 1500 మంది ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలతో కాకినాడ కెనాల్ లోని తూడును తొలగించడం జరిగింది. పందిలిపాక కుంకుదురు గ్రామాల పరిధిలో తూడును తొలగిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పరిస్థితి ఉంది, కానీ ఎక్కడ చూసినా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాగునీటి కాలువల వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు కూడా గోదావరి డెల్టాలో క్లోజర్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్లోజర్ పీరియడ్లో కెనాల్స్ మెయింటెనెన్స్ జరగడం జరిగేది. గత 5 సంవత్సరాలుగా ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇవాళ కాలువలు ఊడికతోని గుర్రపు డెక్క తదితర వ్యర్థాలతోని మూసుకుపోయి సాగునీరు పొలాలకి అందని సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి రైతాంగం అంతా నా వద్దకు రావడం, నేను ఇరిగేషన్ అధికారులతో చర్చించడం, వారి దగ్గర నిధులు కానీ చేయడానికి కాంట్రాక్టర్లు కానీ లేని పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా దాదాపుగా రాష్ట్రంలో 95,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండటంతో కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతుల సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసి చివరికి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలని ఉపయోగించుకుని రైతులతో సమన్వయం చేసుకుని రైతుల సహకారం తీసుకుని మొట్టమొదటిగా కాలువల్లో గుర్రపు డెక్క తొలగించినట్లయితే కొంతవరకు రైతాంగానికి నీరు అందుతుందనే ఒక ఆలోచనతో ఇవాళ ఇరిగేషన్ అధికారుల సహకారంతో, ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ అధికారుల సహకారంతో, కూలీల సహకారంతో ఇవాళ మొట్టమొదటిగా ఏదైతే కాకినాడ కెనాల్ ఉందో ఈ కాకినాడ కెనాల్ పైన అనపర్తి నియోజకవర్గంలో దాదాపు 22,000 ఎకరాలు 34,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలువ హైట్ కూడా తగ్గించి నీరు తగ్గించి ఫ్లో తగ్గించి ఉదయం నుంచి దాదాపుగా 1500 మంది ఉపాధి హామీ కూలీలు ఇవాళ ఈ కాలువ పైన అనపర్తి నుంచి కింద సంపర వరకు పనిచేయడం జరిగింది. కొంతవరకు తొలగించగలిగారు. ఇంకొక 2 రోజులు ఈ విధంగా పనిచేస్తే తప్పించి గుర్రపుడెక్క తొలగని పరిస్థితి. ఇది పాలకుల గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తయారైన పరిస్థితి. ఇవాళ రైతులు 5 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. రైతుల ఇబ్బందులు తొలగించడమే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. దానిలో భాగంగానే ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోయినా అందరి సహకారంతో ఇవాళ ఒక సరికొత్త ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్ళి రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.